హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాన్షి ఛానల్ ఈరోజు నేను మీకు ఐదే ఐదు నిమిషాల్లో పిల్లలకి ఇంట్లో వేసుకోవడానికి సమ్మర్కి ఒక ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇది మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఫస్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ మీటర్ రియన్ క్లాత్ తీసుకున్నాను దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి చూసారా ఇలా కుట్టుకోవాలి ఇదేంటంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా సరిపోతుందనమాట ఇలా కుట్టుకున్న తర్వాత వేరే వైపు కూడా అలా కుట్టుకోవాలి చూసారా ఇటువైపు కూడా ఇటువైపు డబుల్ ఫోల్డింగ్ కాదు సింగిల్ ఫోల్డింగ్ మీద కుట్టుకోవాలి ఇలా సింగిల్ మీద కుట్టుకోవాలి ఏంటంటే దీనికి ఎలాస్టిక్ పెట్టడానికి అనమాట సో సింగిల్ కుట్టుకుని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని తర్వాత కుట్టుకోవాలి నేనైతే మొత్తం ఇలా కుట్టేసుకుంటున్నాను ఇంకా మీకు ఇలా ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసారా ఇక్కడ ఒక ఒకవైపు కుట్టు వేసేసాము దీన్ని ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత సైజ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఈ లోపల ఎలాస్టిక్ పెట్టుకోవాలన్నమాట సో ఇలా మనం చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఏంటంటే పిల్లలకి సమ్మర్లో చాలా బాగుంటుందండి ఫ్రీగా వాళ్ళకి ఏంటంటే ఆడుకున్నప్పుడు కానీ నైట్ టైం కానీ వేసుకోవడానికి బాగుంటుంది సో ఇప్పుడు నేను ఒక పిన్ సేఫ్టీ పిన్తో ఇలా ఇందులో ఎక్కించేస్తాను అనమాట ఎలాస్టిక్ చూసారా చోరు వరకు ఎక్కించిన తర్వాత ఎలాస్టిక్ లాగి మనం కుట్టేసుకోవాలి ఇదిగోండి చూసారా ఇక్కడ ఎలాస్టిక్ని కుట్టు వేసుకోవాలి క్లాత్ని కూడా కొంచెం ముందుకు లాక్కుంటూ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి ఏంటంటే మనకి బయట కొంటుంటాం కదా షాప్స్లో డ్రెస్సెస్ అలానే ఉంటుంది అనమాట ఈ ఎలస్టిక్ మనకి మీటర్ పది రూపాయలకి దొరుకుతుంది మీరు బండల్లో తీసుకుంటే కనుక తక్కువ అనమాట మామూలుగా బయట ఏ షోరూమ్స్లో అయినా టైలరింగ్ ఐటమ్స్ అమ్మే దగ్గర మనకి అవైలబుల్గా ఉంటుంది చిన్న చిన్న సైజు ఎలాస్టిక్ అంటే ఇస్తారు ఇది మీటర్ టెన్ రూపీస్ చూసారా ఇలా మనం చివరి వరకు వేసుకొని వచ్చేయాలి చాలా ఈజీ అండి ఐదు ఐదు నిమిషాల్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మీ దగ్గర ఎలాస్టిక్ లేకపోతే తాడు కూడా కట్టుకుని వేసుకోవచ్చు అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా ఎలా వేసుకోవాలో థాడ్తో వేసుకొని లాస్ట్ మనం మూడు వేసుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఇలా రావాలి చూసారా మొత్తం కుట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఎడ్జెస్ రెండు అటాచ్ చేసేసుకోవాలి నాకైతే పీస్ మిగలేదు అందుకని నేను మామూలుగా బార్డర్ బార్డర్ని నేను థ్రెడ్స్లో కుట్టుకున్నాను చూడడానికి కూడా లుక్ బాగుంటుందని ఇప్పుడు ఆ రెండు సైడ్స్ అటాచ్ చేసేసుకొని ఇప్పుడు పైన మనం బార్డర్స్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ రెండు బార్డర్సు ఎడ్జెస్ అటాచ్ చేసేసుకోవాలి ఫుల్గా మనం అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏంటంటే ఆ థ్రెడ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట పైన నేనైతే బార్డర్ ఇది ఈ బార్డర్ అటాచ్ చేసుకుంటున్నాను అలా పెట్టుకొని మనం సైజ్ అటు ఇటు చూసుకొని యాడ్ చేసుకోవాలి అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ వదిలేసి యాడ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా సరి సరిపోతుంది చూసారా మనకి డ్రెస్ రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా ఇంట్లో వేసుకోవడానికి ఇవే ఫ్రాక్స్ మనం షాప్ షోరూమ్స్లో చాలా ఎక్కువ పెట్టుకుంటుంటాం కదా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్